हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। एला उन्नारनि मीरंदरु? नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारनेदि कूडा कामेंट सेक्षन लो कामेंट तेलियजेयंडि। इप्पुडु ब्लौज़ हैंड्स नि मनं ए विधंगा कटिंग चेसुकोवालनि चूपिस्तुन्नानंडि आ जगर्तो। ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। చాలామందికి హ్యాండ్స్ అనేది సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి। హ్యాండ్స్ అనేది మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు కూడా మనకి। అదేవిధంగా సైడ్ జాయింట్స్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మనం కట్ చేసేటప్పుడు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి। అది ఎలా అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మనకి। ఒకవేళ లూజ్ తక్కువైనా సరే మనం క్లాత్ని పక్కన మనం ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు। ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది। ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా। ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి। మన నార్మల్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। ముందు మనం మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి। మనకి క్రాస్ లవ్ అయినట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి। మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। మీకు బ్లౌజెస్ ఒకటే కాకుండా ప్రతి వీడియోస్ కూడా మీకు చూపిస్తాను సింపుల్గా మనకి। ఇప్పుడు మనం మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ముందుగా మార్కింగ్ చేసుకోవాలి। ఒక 1 ఇంచ్ వరకు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి। ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి మార్కింగ్ పై నుంచి। మన మెజర్మెంట్ అనేది హ్యాండ్స్ లోపల నుంచి అయినా తీసుకోవచ్చు లేదా పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు। ఈ విధంగా మార్కింగ్ పై నుంచి ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి। మనకి కరెక్ట్గా ఎంతైతే పొడవు ఉందో అంతే పొడవు తీసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది హ్యాండ్స్ పొడవు తగ్గిపోతుంది, షార్ట్ అయిపోతుంది కాబట్టి పొడవు ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి। అలాగే ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి చంగభాగం దగ్గర। చంగభాగానికి పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్, అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో కింద వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు మన ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మనకి క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి ఎలా జాయింట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు। ఇప్పుడు మెజర్మెంట్ తీసేటప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। మనకి ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు ఇప్పుడు। ఇది మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కట్ చేయకముందే। ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు। ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇప్పుడు కూడా ఒక 1 ఇంచ్ నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి లేదా మీరు టేప్నైనా ఉపయోగించుకోండి। ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా కలుపుకోవాలి। చాలామందికి ఇక్కడ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, ఇది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాలి, కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకోవచ్చు। చాలామందికి చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అని అడుగుతున్నారు కదండి, ముడతలు రాకుండా మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను। నేను చెప్పిన ప్రతి టిప్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే టిప్స్ అనేవి పాటించండి, మీరు బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనకి ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా। ఇప్పుడు ఎక్స్ట్రా అనేది స్ట్రైట్గా కట్ చేస్తాను పైన మనకి। ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనకి హ్యాండ్ ఎంతైతే సరిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఎలా తీసుకోవాలనేది, ఎందుకంటే చాలామంది హ్యాండ్స్ జాయింట్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను ప్రతి వీడియోలో స్టిచ్చింగ్ పాయింట్లో మీకు సైడ్ జాయింట్స్ అనేది ఎలా కరెక్ట్గా రావాలంటే మనం ఏం చేయాలనేది మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లూజ్ అనేది ఈ విధంగా వేసుకోండి ముందు। ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి,
मैं रे जॉन चस्ता हाफ इंच मध्य एक्सट्रा तवाली इप्ड मैं वन इंच एक्सट्रा तस्क स खर्चुभागा एंक मन के रे जॉन चेट मन एक्व ले खर्च इकड़ मैं करेक्ट टू इंच चूसको मन मारकिंग से कटेकोवाली इप्ड नैन टू इंच मारकिंग से खर्च लेटी रे जॉन चे मन क्ला तग्पोदी इक वर्क अब मन टू इंच सरपोदी एक्सट्रा अनेक ड्रा चवाली इप्ड चंक भागा स्टिचिंग पाइंट मारकिंग खर्च भागा हाफ इंच पैक मारकिंग से इकडनी मेजरमेंट अभी करेक्ट चूस इन मन क्रास्टी एक्सट्रा क्लॉथ कटी इप्डन मैं चेक मन के एक्सट्रा उबी स्टिचिंग से मन की एक्व तक रात साइड जॉइंट्स अभी पर्फेक्ट वस्तु यह विधा मार्चेक तरह मैं एक्सट्रा क्लॉथ कटी फोलिंग्स अने कट चूस मेन मन की ఈ విధంగా క్రాస్ గా తీసుకోవాలి ఇప్పుడు మనకి మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ వరకు మనకి ఫస్ట్ లైన్ ఎప్పుడు కూడా మనకి మిషన్ లైన్ స్టిచింగ్ కోసం सेकंड लाइन अनेदी लोपल हेमिंग वर्क चेसुकोवडानिकि फोल्ड चेसुकोवाली अलागे शोल्डर मिडिल लो कोंचेम कट चेसुकोवाली ई मिडिल पॉइंट कटिंग अनेदी एप्पुडू कूडा मनकि ई शोल्डर जॉइंट चेसे दग्गरिकि रावाली मिडिल पॉइंट कटिंग अनेदी मनकि अप्पुडे पर्फेक्ट गा वस्तुंदी ई विधंगा इप्पुडु मनं लोत अनेदी तीसुकोवाली लोत एला तीसुकोवालनि मीकु चूपिस्तानु इप्पुडु इप्पुडु टू हैंड्स कि कूडा రైట్ సైడ్స్ నుండి ఈ విధంగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి ఇప్పుడు లోత్ అనేది స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి వెనక భాగానికి ముందు భాగానికి కూడా ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి మన ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చెంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నట్లయితే అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు మీరు అలానే కామెంట్ చేస్తూ ఉండండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం ఒక ఈ లోత్ భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి రావాలి అది తెలియడం కోసం మనం స్టిచింగ్ పాయింట్ల కొంచెం కట్ చేసుకోవాలి మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా మీకు వీడియోస్ అనేది నేర్పిస్తాను సింపుల్ మెథడ్స్తో ఇప్పుడు ఒక్కొక్క వైపు కూడా మనం రెండు రెండు చొప్పున అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి ఇది మనకి రైట్ సైడ్ ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి చొప్పున జాయింట్ చేసుకోవాలి అలాగే జాయింట్ చేసుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి మన ఇంటి దగ్గర ఉండి ఓన్ గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మన ఇంటి దగ్గర ఉండి చాలా సింపుల్ గా ఓన్ గా బిజినెస్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మనకి బ్లౌజెస్ కి వర్క్ చేసుకోవడానికి బీడ్స్ మిషన్ ఉంది ఒకవేళ బీడ్స్ మిషన్ తో వర్క్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంది Amazon లింక్ ఒకసారి ట్రై చేయండి ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసారు కదండి బ్లౌజ్ హ్యాండ్స్ ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ ఆల్ వాచింగ్